భీమడోలు మండలం గుంటుకొలను గ్రామంలోని రాచుల వీధి రామాలయం వద్ద కొలువైయున్న శ్రీ సీతారాముల దేవాలయంలో మంగళవారం శ్రీరామనవమి పురస్కరించుకుని 5,000 మంది భక్తులకు పైగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ కొండ గంగరాజు కుమార్ మాట్లాడుతూ, గుండుగోలను శ్రీ సీతారాముల ఆలయం భద్రాచలం తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయమని అన్నారు. అంతేకాకుండా 123 సంవత్సరాల చరిత్ర కలిగిందని, శ్రీరామనవమి పురస్కరించుకుని 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించామని వెల్లడించారు. 5 రోజులు కళ్యాణోత్సవం, 3 రోజులు పవళింపు ఉత్సవం, 1 రోజు గోపూజ నిర్వహించామని అన్నారు. భద్రాచలం శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణ ఉత్సవాలు మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. ప్రతి నెల శ్రీ స్వామివారి మాస ఉత్సవాలు జరుగుతాయని భక్తులు గమనించాలని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో 5,000 మందితో ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ సీతారాముల వారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కొండ హరిబాబు, కొండ వెంకటరాజు, భోగరాజు పుండరీకాక్షుడు, ఆలయ ధర్మకర్త సుధీర్ ఆచార్యులు, గురుదేవులు గోపాల ఆచార్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీతారామస్వామివారికి కళ్యాణోత్సవం మేము 19 రోజులుగా నిర్వహించడం మాట్లాడుతున్నాము. 5 రోజులు కళ్యాణోత్సవం, 3 రోజులు పౌర్ణమోత్సవం, 9వ రోజు గోపూజ మరియు అన్నదాన సంతర్పణ చేస్తాం. మా ఆలవాయితీ వేలాది మంది ఈ సంవత్సరం 4,500 మంది వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకుని ఎంతో ఆదర్శప్రాయంగా మమ్మల్ని అందరినీ చక్కగా చేయడానికి అవకాశం ఇచ్చారు. దీన్ని మా భావరాజు పుండరీకాక్షుడు గారు వారు మాకు 2003 నుంచి సీతారామ స్వామి గురించి బీఆర్ఎస్ పెట్టుకుని వచ్చి ప్రతి కళ్యాణం ఆయన కూడా మాతో సంప్రదిస్తూ చేస్తూ ఆయన యొక్క ఆదర్శంతో మేము కూడా వెళ్తున్నాం. సీతారామస్వామి వారి టెంపుల్ గుండుగొలన గ్రామంలో వేచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. అన్నీ కూడా భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క కళ్యాణం ఏ రకంగా అయితే జరుగుద్దో అంత దినదినాభివృద్ధిగా 100 సంవత్సరాలు పైగా అభివృద్ధి చెందినటువంటి దేవస్థానం ఇది. ఈ సంస్థ అన్ని రకాలుగాను ఒక శ్రీరామనవమినే కాదు, మాస కళ్యాణం కానీ, ఇతర కళ్యాణోత్సవాలు కానీ భద్రాచల స్వామివారికి ఏ రకంగా అయితే జరుగుతుందో అదే ఈ పుణ్యక్షేత్రం గుండుగొలన గ్రామంలో అదే విధానంగా శ్రీ స్వామివారి ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతాయి. 1892లో ఈ గుడి ప్రారంభం ప్రతిష్ట జరిగింది. 120 సంవత్సరాలైన సందర్భంగా 2012లో హోమాలు అవి చేసి సంప్రోషణ అది చేశాము. తర్వాత 2004 నుంచి నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఆఫీసర్గా చేసి రిటైర్ బీఆర్ఎస్ తీసేసుకుని గుండుగొలంలో స్థిరపడ్డాను. అప్పటి నుంచి కూడా అన్నదానం క్రమేపీ పెంచుకుంటూ ఇప్పుడు సుమారు 4,800 వరకు కూడా మేము వండి వడ్డిస్తున్నాము. వచ్చి అందరూ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళిన వాడు అందరూ కూడా నెమ్మదిగా కూర్చుంటున్నారు. తర్వాత మన జిల్లాలో ఇంచుమించు భద్రాచలం తర్వాత ఇంత బాగా జరిగేటువంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇదే గుండుగొలను. అన్ని దేవాలయాలు బాగున్నాయి. ఈ దేవాలయం ఇంకా